ఇప్పుడు ఎందుకు వచ్చావు? హిందూపురంలో బాలయ్యకు షాక్. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. ఎందుకు వచ్చారంటూ హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే బాలకృష్ణను నిలదీశారు. చాలా కాలం తరువాత సొంత నియోజకవర్గానికి వచ్చిన బాలకృష్ణను స్థానికులు అడ్డుకున్నారు. బాలకృష్ణ రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది ఏమీ లేదని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో సినిమాలతో తమ ఎమ్మెల్యే బిజీగా మారిపోయారని నియోజకవర్గ ప్రజలు బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండుగలు పెళ్లిళ్లకు రావడం తప్పిస్తే ఆయన నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట వంటిది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి అచ్చొచ్చిన నియోజకవర్గం. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ఆయన తనయుడు హరికృష్ణ ఇక్కడ నుంచే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరి తరువాత బాలకృష్ణ 2014-2019 వరుస ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రెండవసారి విజయం సాధించిన తరువాత ఎమ్మెల్యే బాలకృష్ణ తమను పూర్తిగా గాలికి వదిలేశారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. కనీస అవసరాలు తీర్చడంలో ఎమ్మెల్యే పూర్తిగా ఫెయిల్ అయ్యారని వారంటున్నారు. ఈ సమయంలోనే బాలకృష్ణ హిందూపురం రావడం జరిగింది. బాలకృష్ణ దాదాపు 9 నెలల తరువాత నియోజకవర్గానికి వచ్చారు. టీడీపీ కన్వీనర్ అశ్వత్ రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్కు ఆయన హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు బాలకృష్ణను చుట్టుముట్టారు. కేవలం పెళ్లిళ్ళు పేరంటాలకే వస్తారా అంటూ బాలయ్యను నిలదీశారు. బాలకృష్ణ రేఖను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ప్రజలను సముదాయించి అక్కడి నుంచి పంపించారు. దీంతో వివాదం సద్దుమడిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.